వివేకానంద్ చెప్పాడు, ఎడ్యుకేషన్ ఇస్ నథింగ్ బట్ రియలైజేషన్ ఆఫ్ యువర్ ఇన్నర్ పొటెన్షియాలిటీ. మనలో ఉన్నటువంటి ప్రతిభను బయటకు తీసుకురావడమే ఎడ్యుకేషన్. మన ఎడ్యుకేషన్ అది చేయటం లేదు అనేది రామోజీ గారి ప్రకారం. అందుకని ఆయన ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా ఆయన ఒక ఇష్టంగా చేయాల. ఒక డిగ్రీ ఉండాలి కాబట్టి డిగ్రీ చదువుకున్నానని ఎప్పుడు చెప్పేవారు. అట్లా బిఎస్సి చదువుకున్న వ్యక్తి బిలాయ్ స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం కోసం అయితే ఉద్యోగం రాలేదు, క్లర్క్ ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత ఇందాక మన వక్తలు చెప్పినట్టుగా 150 రూపాయల కోసం ఢిల్లీలో కంపెనీలో ఆర్టిస్ట్ ఉద్యోగం కోసం వచ్చారు. అప్పుడు ఇంగ్లీష్ భాష కూడా వచ్చేది కాదు. ఢిల్లీలో వెళ్ళి ఆయన అప్పుడు అవసరం, అప్పుడు తెలుసుకున్నారు దానికి నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, అప్పుడే మనం వృద్ధిలోకి రాగలమని. ఆయన క్రమశిక్షణతో ఢిల్లీలో పబ్లిష్ అయ్యేటువంటి న్యూస్ పేపర్స్ ని క్షుణ్ణంగా చదువుకోవడం, డిక్షనరీ సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం, ఇంగ్లీష్ బాగా నేర్చుకొని 4 ఏళ్లలోనే తనను తన సార పెట్టుకున్నాడు. మనం చెప్తారే ఒక శిల్పం అవడం ఎట్లా అనేది ఢిల్లీలోనే పునాదులు పడి ఆయనకి. ఆయన ఆయనే మలుచుకున్నారు తన తన శిల్పాన్ని, తనే శిల్పంగా మార్చుకున్నారు. అక్కడి నుంచి 1960s లో హైదరాబాద్ వచ్చి మార్గదర్శి పెట్టారు. ఈ మార్గదర్శి కూడా చాలా చిన్న సంస్థగా సైకిల్ మీద తిరిగి తన చేసి ఒక చిన్న 8 మందితో ప్రారంభమైనటువంటి చిన్న వ్యాపారం, చిన్న దీర్ఘం మొదలు పెట్టారు. ఆయన దాన్ని చాలా ఒక వ్రతం లాగా చేశారు, సత్యనారాయణ స్వామి వ్రతం. ఒక విష్ణురావు గారు ఇంత సంపద సృష్టించినటువంటి రామోజీరావు గారు ప్రధానమైన కారణం ఏంటంటే క్రమశిక్షణ. వర్ధమాన దేశాలకి, అభివృద్ధి చెందిన దేశాలకి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇదే డిఫరెన్స్. క్రమశిక్షణ లోపించినప్పుడు ఇట్లాంటి ఆయన ఒక వ్యక్తిగా ఏం చేయొచ్చు అనేది నిరూపించారు. 20 తన ఒక బిరాయి స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగం రాని వ్యక్తి 25,000 మందికి ఏకకాలంలో గత 62 సంవత్సరాలు ఇప్పుడు 25,000 మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో రిటైర్ అయిన వాళ్ళు అవుతుంటారు, కొత్త వాళ్ళు వస్తారు. 25,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అవి కాకుండా మరొక 25,000 మంది పరోక్షంగా రామోజీ గ్రూప్ మీద ఆధారపడి ఉన్నారు. అంతేకాదు రామోజీ గ్రూప్ ద్వారా 100 మంది నటులు, సంగీత దర్శకులు, కళాకారులు, ఒక డాన్సర్లు, ఒక పారిశ్రామిక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్రూప్ నుంచి తయారై వచ్చారు. 1,000 మంది పెద్దలు, బుద్ధప్రసాద్ గారు చెప్పినట్టు 1,000 మంది పాత్రికేయులు ఈనాటి నుంచి వచ్చారు. వాళ్ళందరూ కూడా అనేక రంగాల్లో చాలా ప్రభావంతమైనటువంటి స్థానాల్లో ఉన్నారు. వీటన్నిటి కారణం ఏంటంటే ఆయన వేసినటువంటి పునాది. పద్దు నాగభూషణ్ గారు చెప్పారు, ఒక భవనానికి పునాది ఎంత బలంగా ఉంటే అంత హైరేంజ్ బిల్డింగ్ కట్టగలం. రామోజీరావు గారు వేసినటువంటి పునాది రామోజీ గ్రూప్ ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండేలాగా పునాదులు వేసి వెళ్ళిపోయారు. అందుకనే మార్పులు రావు అక్కడ, ఇండివిజువల్స్ కాదు అక్కడ అంత బలమైనటువంటి పునాదులు వేసి. ఎందుకంటే మర్నాడు మాత్రం వేయరు, నిన్న జరిగిన వార్త అంటే తెల్లారేసరికి వార్త రావాలి. సూర్యుడు ఉదయించడానికి ఈనాడు పత్రిక ఇంట్లో బాగాలేదు, అప్పటికి రాష్ట్రంలో ఎక్కడ ఏమో ఏం జరిగినాయి అన్ని వార్తలు మన సమగ్ర స్వరూపంగా మనకి ఈనాడు సాక్షాత్కారం ఇచ్చేది. ఆ రకమైన గొప్ప మార్పులు ఈనాడు తీసుకొచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి. ఆ మార్పులకు సృష్టికర్త రామోజీరావు గారు అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం మాత్రం ఎంతైనా ఉందని చెప్పి మాత్రం మనం చూస్తాం. సహజంగా ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పత్రిక అన్న ఒక అభిప్రాయం అందరిలో ఉంది, అప్పుడూ ఉంది, ఇప్పుడు ఉంది. కానీ నేను నాకున్న స్వానుభవంలో అది కొన్ని విషయాలు అది కరెక్ట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే నేను అనుకోని పరిస్థితుల్లో కృష్ణా డెల్టా ఉద్యమాన్ని నాయకత్వం వహించాల్సి వచ్చింది. అలా ఉన్న ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ సార్ అంటే డిసిప్లిన్. అదేవిధంగా ఇందాక మన తులసి గారు చెప్తా ఉన్నారు, ఎవరి ఆర్గనైజేషన్ ఇంకా ముందుకు వెళ్ళాలని. మామూలుగా ఏదైనా ఆర్గనైజేషన్ ఆ వ్యక్తి కనుక చనిపోతే చాలా చోట్ల నేను చూశాను ఆ వ్యక్తి మీద ప్రభావంతోనే నడుస్తూ ఉంటుంది, వ్యక్తి ఇన్ఫ్లుయెన్స్ తో. కానీ వ్యక్తితో సంబంధం లేకుండా రామోజీ గారి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ గా నడుపుతూ అంతకంటే ఇంకొక 100 సంవత్సరాల ముందే విధంగా దీనికి పునాదులు వేసి వెళ్ళారు. నిజంగా ఆయన ధన్యజీవి అని చెప్పి నేను మనవి చేసుకుంటాను. నాకు ఆయనకి రామోజీరావు గారికి ఏంటంటే 1998లో నేను జిల్లా పంచాయతీ ఉన్నప్పుడు మామూలుగా ఆయనకి నాకు ఆయన అంటే ఎందుకు ప్రేమ అంటే ఈనాడు మార్గదర్శి పక్కన పెడితే అన్నదాత. నేను ప్రతి మ్యాగజైన్ చదివేవాడిని, ఎందుకంటే రైతుల కోసం అంతకుముందు బుక్స్ లేవు, ఏదో సితారులు జ్యోతిచిత్రులు రకరకాలుగా వేరే పుస్తకాలు. అన్నదాత వచ్చిన తర్వాత చాలా మంది పెట్టారు. అదేవిధంగా ఈటీవీ వచ్చిన తర్వాత చాలా ఛానల్స్ వచ్చినాయి.
ఈటీవీ మోడల్ తీసుకుని వాళ్ళు భారతదేశం మొత్తం ఉన్న చాలా మంది వచ్చారు. కానీ ఇక్కడ ధర్మం కోసం నిలబడతారు, కొంతమంది అధర్మం కోసం నిలబడతారు, అది తేడా. ఆ ధర్మం కోసం నిలబడే వాళ్ళు చరిత్రలు నిలిచిపోతారు. నేను 1999 జిల్లా పరిషత్ ఉన్నప్పుడు నేను జస్ట్ రామోజీ గారిని కలవడానికి వెళ్ళా. ఇట్లా మా జిల్లా పరిషత్ ఖాళీ అయింది అని చెప్తే, నీకేమైనా నువ్వు కెరీర్ కోడిని విదేశాలకి అమ్ముతున్నావు, నీకంటే గొప్పవాడు ఎవరుంటే భుజం ఇచ్చేసి నన్ను అభినందించి పంపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నాకు మొదటిసారి అది ఒకటే కాదు. 1998 నేను అప్పుడు జిల్లా పరిషత్ అయిన తర్వాత వరదలు వచ్చినాయి కృష్ణానదికి. కృష్ణానదికి వరదలు వస్తే వాజ్పేయి గారు చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ లో గన్నవరం దిగారు. గుంటూరు కృష్ణా జిల్లా మొత్తం నీటి మయం. అయితే అప్పుడు ఆ వరద అప్పుడు ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం చూశాను. బియ్యం సేకరణ అనేది డొనేషన్స్ అంటే డబ్బులు మనం ఇస్తే 10 కోట్లు ఇస్తారు ప్రజల భాగస్వామ్యం, ప్రజలు ఈ ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఉమ్మడి రాష్ట్రం మొత్తం కూడా కదిలి వచ్చి ఈనాడు ద్వారా అది చేసినటువంటి ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మనం మర్చిపోలేనటువంటి పరిస్థితి. మీరు ఒకసారిగా చూస్తే ఈ రాష్ట్రంలో ధర్మం కోసం నిలబడి ఆయన నిజంగానే మరి 2000 నేను చూశాను మోడీ గారు 2 సార్లు ప్రమాణ స్వీకారం అప్పుడు ఆయన ఫస్ట్ సెకండ్ రోజులోనే ఆయన కూర్చున్నారు. చాలా ఆనందం వేసింది. ఎంతో మంది పెద్ద పెద్ద మహామహులు ఉన్నా కూడా అంత ఇంపార్టెన్స్ ప్లేస్ ఆ రోజు మోడీ గారు ఇవ్వటం. మరి ఆ తర్వాత మోడీ గారు అమిత్ షా గారు ఎంతో మంది రామోజీ ఫిలిమ్స్ కి వెళ్ళటం, మరి ఇందాక పెద్దల రాళ్ళల్లో మరి ఒక ఒక దాని ఏమంటారు భూతల స్వర్గాన్ని సృష్టించారు అక్కడ చెప్పాలంటే ఊరు బయట. మరి అటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి రామోజీరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా మాకు ముందుగా ముందు క్షమాపణ చెప్పాలి. మాకు ఈ రోజున గురు పూజ అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది విజయవాడలో, అది మార్నింగ్ 9:30 to 10:30. అది అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరడం నేను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాగేంద్రరావు గారు ఆయన మీద చాలా బాధ్యత ఉంది, శైలజా కిరణ్ గారికి కంటే కూడా. ఎందుకంటే ముందు ఫ్రంట్ లైన్ లో ఉండే హీరోస్, వాళ్ళు పాత్ర ఎంత ఉంటుంది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా మరి ఏదైతే రామోజీరావు గారు ఒక ధర్మం కోసం ఒక మంచి ఆశయాల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దానికి అందరం కూడా కంగన బుద్ధులు ఉంటారు ఒకసారి మనం చేసుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.